కాక్రేడ బోట్ క్లబ్ లో సుమారు కోటి రూపాయలతో రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం కమిషనర్ బోట్ క్లబ్ లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే బోట్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ లో సీసీటీవీ ఫుటేజ్ ను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ బోట్ క్లబ్ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. బోట్ క్లబ్ లో రక్షణ చర్యలను చేపట్టడం జరిగిందని అప్పటి వరకు బోట్ క్లబ్ ను మూసివేయడం జరుగుతుందని కమిషనర్ వివరించారు. కమిషనర్ వెంట ఎస్సీ సత్యకుమారి, స్మార్ట్ సిటీ ఎస్సీ సత్యనారాయణ, స్మార్ట్ సిటీ సిటీఓ రామారావు, ఏఈ రమేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఉద్యానవన శాఖ ఏఈ సిరిల్ తదితరులు పాల్గొన్నారు. ఒక 1 కోటి వారికి ఆల్రెడీ శాంక్షన్ అయింది. కాంట్రాక్ట్ కూడా అంటే టెండర్ కూడా కాంట్రాక్టర్ కి ఇవ్వడం జరిగింది. త్వరలోనే అంటే ఇమీడియట్ గా మీరు లోపల కూడా చూడవచ్చు, ఈ ఫెన్సింగ్ కానీ బావుడ్ వైర్ ఫెన్సింగ్ కానీ తర్వాత రేజింగ్ ఆఫ్ ద కంపౌండ్ వాల్ మనం స్టార్ట్ చేసాము. ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, బ్లాక్ స్పాట్ అంటే ఎక్కడెక్కడ ఇంకా సీసీటీవీ ఫుటేజ్ సరిగా రావట్లేదు. సీసీటీవీ ఫుటేజ్ అన్ని చోట్ల వస్తుంది, బట్ కానీ కొన్ని చోట్ల జూమ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఇంకా సీసీటీవీ మనం పెట్టినాము. దీంతోపాటు ఇంకా ఈ పబ్లిక్ అటెన్స్ సిస్టమ్ కూడా ఎక్కడెక్కడ సరిగా వినపడట్లేదు. అక్కడ కూడా మనం ఇంకొకటి అవసరం బట్టి మనం పెట్టినాము, బట్ కానీ అన్ని చేసిన తర్వాత దయచేసి పబ్లిక్ కూడా మీరు ఆలోచించాలి. మీరు ఇక్కడ ఒక మంచి వాతావరణం కోసం ఈ బోట్ల పార్క్ దగ్గర మీరు అందరూ వస్తున్నారు. దయచేసి మీరు పార్క్ మీరు ఎంజాయ్ చేయండి, బట్ కానీ వాటర్ బాడీ దగ్గర దయచేసి మీరు వెళ్ళకూడదు. మా సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు, ఒక నలుగురు ఇక్కడ మనం పెట్టాము, బట్ అయినా సరే ఆ నలుగురితో టోటల్ పార్క్ అట్ ద సేమ్ టైం చూడటం చాలా చాలా కష్టమవుతుంది. మీ లైఫ్ మనమే కాపాడాలి కాబట్టి మీరు దయచేసి ఆ పార్క్ లోపల మీరు వెళ్తే, బట్ కానీ వాటర్ బాడీ దగ్గర దయచేసి ఎవరు వెళ్ళకూడదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీకు ప్రాబ్లం ఉంటే 1800-425-0325 ఈ నెంబర్ కాల్ చేయండి. లేకపోతే ఇక్కడ కూడా ఒక లోకల్ కంట్రోల్ రూమ్ మనం ఏర్పాటు చేస్తాం. గేట్ దగ్గర కంట్రోల్ రూమ్ ఉంది, అక్కడ ఒక సూపర్వైజర్ కూడా కూర్చున్నారు. ఆ పర్సన్ కూడా మీరు ఇమీడియట్లీ మీరు చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ పార్క్ 2 వీక్స్ కోసం వర్క్ కోసం మనం క్లోజ్ చేశాము. దయచేసి ఎవరు ఈ 2 వీక్స్ లో దయచేసి లోపల వెళ్ళకూడదు. పిల్లలకి చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ కి ప్రత్యేకంగా రిక్వెస్ట్ అండి, మీ పిల్లలకి ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ పార్క్ క్లోజ్ ఉంది కాబట్టి దయచేసి పార్క్ లోపల ఎవరు వెళ్ళకూడదు ఒక 2 వారాల క్రితం.